అలా వైకుంఠపురంలో ఏంటి గ్యాప్ ఇచ్చాను అనుకుంటున్నారా? ఇవ్వలేదు, గురుజీ మ్యాజిక్ లో ఉండిపోయి ఈ సినిమా గురించి మాట్లాడాలి కాబట్టి కొంచెం అలా గ్యాప్ వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మన గురుజీ, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన డెఫినెట్లీ అ హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో అని చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ లోను, డైలాగ్ లోను, ప్రెజెంటేషన్ లోను, స్టోరీలోను, పిక్చరైజేషన్ లోను, ఫైట్స్ లోను, ప్రతి ఫ్రేమ్ లో మన గురుజీ మార్క్ మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ గా కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో స్టోరీ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీని గురుజీ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ స్టోరీని మనకి ఆయన స్టైల్లో, ఆయన క్లాస్ లో చాలా నీట్ గా, ప్రెజెంటబుల్ గా మన ముందుకు తీసుకొచ్చారు అన్నమాట. ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాలో యాక్చువల్ గా ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మన గురుజీ మార్క్ డైలాగ్స్ మనకి ఎవ్రీ సీన్ లోనూ వినిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత పూజా సీన్ వచ్చిన తర్వాత కొంచెం ఏంటి గురుజీ ఇట్లా చూపిస్తున్నారా అనుకునే లోపల నీ కాళ్ళను పట్టుకు సాంగ్ తో అసలు అలా ఎందుకు చూపించారు అనేది కంప్లీట్ గా జస్టిఫై చేసుకుంటారు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం మనం స్టోరీ గురించి డిస్కస్ చేసుకోలేము, స్టోరీ గురించి నేను చెప్పలేను కాబట్టి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో ఒక మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ లోకి ఈ సినిమాని తీసుకొచ్చి ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని హైలైట్ ఎపిసోడ్స్ పెట్టారు మన గురుజీ. వైకుంఠపురంలోకి వెళ్లే సీన్ కానీ, ఆ రెడ్ కోట్ ఫైట్ సీన్ కానీ, లాస్ట్ లో వచ్చే ఆ హెన్ ఫైట్ సీన్ కానీ, వీటన్నిటిలోనూ గురుజీ తన మార్కును మనకు చూపించారు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లోనూ కొన్ని ఫ్యాంటాస్టిక్ డైలాగ్స్ ఉన్నాయి. గురుజీ డైలాగ్స్ కోసం ఈ సినిమాకి వెళ్లే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా దే విల్ ఎంజాయ్ టు ద కోర్, ఎందుకంటే గురుజీ ఫ్యాన్స్ అందరినీ గురుజీ ఈజ్ బ్యాక్ అనుకునే టైప్ ఆఫ్ డైలాగ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సినిమాలో రాశారు. అండ్ దిస్ మూవీ ఈజ్ ఆల్సో వెరీ ఎంటర్టైనింగ్. అటు ఫైట్స్ లోను, సాంగ్స్ లోను, డైలాగ్స్ లోను, సీన్స్ లోను మంచి ఎమోషన్స్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ని త్రూ అవుట్ ద మూవీ ఇచ్చి మొత్తానికి హమ్మయ్యా గురుజీ సినిమా ఇలా కదరా మనం చూడాలనుకుంటున్నాం అన్న కైండ్ ఆఫ్ సినిమాని మనకి గురుజీ ప్రెజెంట్ చేశారు. తమన్ మ్యూజిక్ గురించి, సాంగ్స్ అన్ని ఆల్రెడీ చార్ట్ బస్టర్స్, ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్ కి తగిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి డెఫినెట్ గా సీన్ ని ఎలివేట్ చేశాడు తమన్ అని చెప్పాలి. అలా వైకుంఠపురంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఫ్యాంటాస్టిక్ ఫోక్ సాంగ్ కానీ, అబ్బా ఇలాంటి ఫోక్ సాంగ్స్ మన త్రివిక్రమ్ గారే కదా మనకు చూపించగలుగుతారు, గురుజీ గురుజీ అనుకుంటాం అనమాట. అలా ప్రెజెంట్ చేశారు ఆ మ్యూజిక్ ని. అల్లు అర్జున్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. మళ్ళీ మనకు ఒక జులాయి, ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి కైండ్ ఆఫ్ అల్లు అర్జున్ ని మనం మళ్ళీ ఈ సినిమాలో చూస్తాం. అండ్ మన త్రివిక్రమ్ ఇచ్చిన సీన్స్ కి, మోడ్యులేషన్స్ కి అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా యాక్ట్ గా చేశాడు ఎవ్రీ సీన్ లో అని చెప్పాలి. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ ఫ్యాంటాస్టిక్ గా వర్కౌట్ అయిందని చెప్పాలి. డాన్సెస్, ఫైట్స్, ఎవ్రీథింగ్ మన అల్లు అర్జున్ హీఈస్ అట్ హిస్ బెస్ట్ అనమాట. ఇంకా పూజాకి చాలా తక్కువ రోల్ ఉంది, చాలా చిన్న రోల్, బట్ షీ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్. చూడడానికి చాలా బాగుంది, కాకపోతే అంత స్కోప్ లేదు కాబట్టి ఉన్నంత వరకు షీ వాస్ గుడ్. సునీల్ అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు, బట్ సునీల్ ఉన్నప్పుడు మనకి డెఫినెట్ గా సునీల్ మార్క్ కైండ్ ఆఫ్ కామెడీ మనకు కనిపిస్తుంది. హర్షవర్ధన్ కానీ, మన రాహుల్ రామకృష్ణ కానీ, నవదీప్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి రెండు మూడు సీన్లు ఉన్నాయి, కాకపోతే వాళ్ళున్న సీన్స్ లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారని చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో ఫ్యూ సీన్స్ లో కనిపిస్తారు, అండ్ ఆయన కూడా ఆయనకున్న సీన్స్ లో ఆయన మార్క్ కైండ్ ఆఫ్ కామెడీతో మనల్ని డెఫినెట్ గా నవ్విస్తారు. సచిన్ కేడేకర్ యాక్చువల్ గా గ్రాండ్ ఫాదర్ రోల్ ప్లే చేశారు, అండ్ ఆయన కూడా ఆయనకిచ్చిన రోల్ లో ఆయన బాగానే పర్ఫామ్ చేశారు, బాగానే ఆ రోల్ కి ఫిట్ అయ్యారు అని చెప్పొచ్చు. సముద్రకని యాక్చువల్గా ఈ సినిమాలో విలన్ ఉండాలి కాబట్టి, ఒక బ్యాడ్ గై ఉండాలి కాబట్టి, బ్యాడ్ క్యారెక్టర్ ఉండాలి కాబట్టి ఉన్నట్టు ఉంటారు, బట్ సముద్రకనిని చాలా ఎలిగెంట్గా, చాలా నీట్గా మన త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లాగా ప్రజెంట్ చేశారు. సుశాంత్ కూడా ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ తీసుకున్నాడు, అండ్ ఆ క్యారెక్టర్లో యాక్చువల్గా సుశాంత్ జీవించాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో ఉన్న క్యారెక్టర్ వేరియేషన్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. మురళీ శర్మ యాక్చువల్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ప్లే చేస్తూ ఆయన ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ అన్నట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ టబు మనకు ఆల్రెడీ తెలుసు, షీఈస్ అ గ్రేట్ యాక్ట్రెస్, సో ఆమె కూడా ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమె ఎమోషన్ సీన్స్ లో కానీ ఆమె ప్రెజెన్స్ అండ్ ఎలిగెన్స్ ఇస్ ఫ్యాంటాస్టిక్. టబుని చాలా క్లాస్ గా మన గురుజీ మార్క్ కైండ్ ఆఫ్ ఫీమేల్ ప్రెజెంటేషన్ లో టబుని మనకి చూపించారు, అండ్ టబు ఇస్ లుకింగ్ అమేజింగ్. జయరామ్ కూడా తనకిచ్చిన రోల్లో తను కూడా చాలా బాగా చేశాడు, హీఈస్ ఆల్సో అ గుడ్ యాక్టర్. వీళ్ళందరినీ, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులందరినీ వాళ్ళకి మంచి మంచి రోల్స్ ఇచ్చి ఒక క్లాస్ వేలో వాళ్ళందరినీ మనకు ప్రజెంట్ చేశారు. అండ్ ఈ సినిమాలో మనకి ఎక్కడ అవుట్ ఆఫ్ స్కోప్ సీన్స్ కానీ, అబ్బా ఏంట్రా ఇది, ఇప్పుడు ఈ సీన్ అవసరం
అవసరమా అనుకునే కైండ్ ఆఫ్ సీన్స్ కానీ, లేకపోతే అబ్బాయి ఏంట్రా బాబీ డైలాగ్ అనుకునే కైండ్ ఆఫ్ డైలాగ్స్ కానీ, అబ్బో ఇప్పుడు ఇది అవసరమా అనుకున్న కైండ్ ఆఫ్ ఫైట్స్ కానీ ఇలాంటివి ఉండవు. సెకండ్ హాఫ్లో కొంచెం ఆ ఒక ఫైట్ సీన్ మీకు చూస్తే అర్థమవుతుంది, అది కొంచెం ఇలా ఉంది ఫైట్ అనుకుంటాం. అది తప్ప ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే హైలైట్స్ అండ్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మన గురుజీ క్లాసీ ప్రెజెంటేషన్తో మొత్తానికి గురుజీ ఈజ్ డెఫినెట్లీ బ్యాక్. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత మనం లాస్ట్లో ఏమంటామంటే, గురుజీ సార్ ఏంటి గ్యాప్ ఇచ్చాను అనుకుంటున్నారా? ఆ గ్యాప్ మీరే ఫిల్ చేసుకోండి. హలో హలో మాస్టర్, వీడియో కనుక మీకు నచ్చితే ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని అండ్ బెల్ ఐకాన్ని కొంచెం క్లిక్ చేయొచ్చు కదా, మీ సొమ్మే పోతుంది కొంచెం క్లిక్ చేయొచ్చు కదా.